రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయని ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం కేసులు తగ్గాయని చిత్తూరు జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీహరి అన్నారు. పాజిటివ్ కేసుల రేటు జిల్లా వ్యాప్తంగా 3 కి తగ్గించగలిగారని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో అన్ని శాఖలను సమన్వయం చేసుకొని కరోనాను జిల్లాలో పూర్తిగా కట్టడి చేశామని వెల్లడించారు. నా పేరు డాక్టర్ యు శ్రీహరి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు. ముందుగా 19 న్యూస్ ఛానల్ కి అభినందనలు. ముఖ్యంగా ఏంటంటే ఈ చిత్తూరు జిల్లాలో ఇప్పుడు మనకు దాదాపు పాజిటివ్ కేసులు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. 400 ఉన్నాయి కేసులు. మనకు పాజిటివ్ రేటు కూడా బాగా తగ్గింది, అరౌండ్ 3 ఉంది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే మనం ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ అంటే మధ్యలో జనవరి ఫిబ్రవరి నెలలో ఏదైతే తప్పు చేశామో ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా, అంటే మాస్కులు వేసుకోకుండా తిరగడం, కోవిడ్ లేదు అనే ఉద్దేశంతో తిరగడము, తర్వాత శానిటైజేషన్ చేసుకోకపోవడము, భౌతిక దూరం పాటించకపోవడము, ఇలాంటి తప్పు చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ మనకు వేవ్స్ ఇచ్చడానికి అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారులు, తర్వాత ఈ స్టాఫ్ నర్సులు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి సచివాలయం వైజు ఏవైతే కేసులు ఉన్నాయో వాళ్ళన్నింటి కూడా కంటైన్మెంట్ చేసి, తర్వాత ఐఈసీ యాక్టివిటీస్ అంటే మాస్కే కవచము, నో మాస్క్ నో రైడ్, నో మాస్క్ నో ఎంట్రీ, నో మాస్క్ నో సేల్ అనే నినాదాలతో ఖచ్చితంగా సచివాలయం నుంచి కూడా జిల్లా వరకు కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలు ఇప్పుడు అయితే మనం పాటిస్తున్నామో అదేవిధంగా కంటిన్యూస్గా ఎక్కడైనా మాస్క్ వేసుకోవాలని కంపల్సరీ. అదేవిధంగా ముఖ్యంగా ఒకే కుటుంబంలో కొంతమందికి పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే అతను సింప్టమ్స్ ఉండి చెక్ చేసుకోకుండా ఇంట్లోనే ఉండిపోవడం ఒకటి, బయట ఊర్లకు వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంట్లో వాళ్ళకంతా కూడా పాజిటివ్ రావడం ఒకటి. అందువల్ల అంటే